మా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వస్తది కదా. అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రేపటి నుంచి కేసీఆర్ మీద రాజ్యాంగం మీద దళితులు మాట్లాడే స్వేచ్ఛ లేదు హక్కు లేదని మాట్లాడిన దానికి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిధిలో వస్తది కాబట్టి తెలంగాణలో ఉండబడే అన్ని పోలీస్ స్టేషన్లో కేసీఆర్ మీద ఖచ్చితంగా కేసులు పెడతామనే ఇష్యూ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు కూడా మాకు అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన అన్న మాటకి నేను చెప్తున్నాను, నేను మీరు గమనించండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కాపాడుకోవడం ఎంత బాధ్యతగా తీసుకుంటామో అది దుర్వినియోగమైనప్పుడు కూడా దాన్ని తప్పుపట్టే పాత్ర కూడా తీసుకున్నాం. ఒక అమ్మాయి, మా గిరిజన అమ్మాయి మీద 139 మంది ఎవరో అత్యాచారాలు చేసిందని చెప్పి వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ కూర్చొని అది కరెక్ట్ కాదని చెప్పి ఆమెతో అనిపించి ఆ కేసు చాలా మంది మీద లేకుండా చేసింది కూడా ఎంఆర్పీ సర్వీస్ కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. అంటే చట్టాన్ని కాపాడుకోకపోతే ఇట్లాంటివి వస్తాయి కదా. మరి చట్టం ఎక్కడన్నా దుర్వినియోగం అవుతే దాని దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కానీ ఇంత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం ఉండగా కూడా మరి దళిత సంఘాలకు రాజ్యాంగం మాట్లాడే హక్కు లేదనే మాట అనడం అంటే మమ్మల్ని అవమానించినట్టయింది. కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం. మా ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ శ్రేణులు మాత్రం అన్ని జిల్లాల్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా కేసీఆర్ మీద కేసులు పెడతామనే ఇష్యూ కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇక రెండోది మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, రెండోది ఏంటంటే నన్ను జైల్లో పెట్టే దమ్ముందా అని చెప్పి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికో కేంద్రానికో సవాల్ ఇచ్చాడు. ఎందుకంటే నేను జైలుకు పంపిస్తామన్నది ఎవరు, ఒక బండి సంజయ్ గారు అంటాను లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలా మంది అంటాను. అంటే సవాల్ ఇచ్చింది ఎవరికి, బీజేపీలకైతే సవాల్ ఇచ్చింది నన్ను జైల్లో పెట్టే దమ్ముందా అని చెప్పి. నేను అంటున్నాను బీజేపీ నిన్ను జైల్లో పెడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీ ప్రభుత్వం పోయిన తర్వాత రాబోయే ప్రభుత్వం ఏదైనా అది మాది కావచ్చు మా మిత్రులు కావచ్చు, అది మాది కావచ్చు మా మిత్రులు కావచ్చు, మొట్టమొదటిసారి జైళ్లకు నిన్ను పంపే బాధ్యత నేను మాత్రం తీసుకుంటా కేసీఆర్. నిన్ను జైల్లో పెట్టక తప్పదు. నువ్వు ఆ రోజు ప్రగతి భవన్లో ఉండవు, ఫామ్ హౌజ్లో పడుకుంటావు. ఫామ్ హౌజ్లో కాదు, తెలంగాణ గడ్డ మీద ఏ కలుగులో దాక్కున్నా గుంజుకొచ్చి అరెసేసి జైల్లో పెడతామనే విషయం నేను మాట్లాడుతున్నా. దమ్ముంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను మూడు కారణాల వల్ల ఆయన నరసేక తప్పదు భవిష్యత్తులో. మా ప్రభుత్వం వచ్చినా మా మిత్రుల ప్రభుత్వం వచ్చినా, మా మిత్రుల ప్రభుత్వం అంటే అర్థం ఏంటిది, మేము అలా భాగస్వామి అవుతాం అన్నట్టుగా కదా. మా ప్రభుత్వం నేరుగా వచ్చినా లేదా మా మిత్రుల ప్రభుత్వం వచ్చినా అవును, మూడు కారణాల వల్ల ఆయన జైల్లో పెడతాం. ఒకటి, మాకు రాజ్యాంగం మీద మాట్లాడే హక్కు లేదన్నందుకు ఎస్సీ యాక్ట్ ప్రకారంగా. రెండు, మమ్మల్ని మోసం చేసినందుకు. దళితులను మోసం చేయడం కూడా నేరం కాదు, 420 వస్తుంది కదా దాని కింద. 12 సంవత్సరాలు మాట్లాడిండు కదా తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి 12 సంవత్సరాలు మాట్లాడిండు కదా. 12 సంవత్సరాలు మాట్లాడి ఆ ముఖ్యమంత్రి సీటు తనే లాక్కోవడం అంటే మమ్మల్ని చీట్ చేసినట్టే కదా. ఒక చీటర్ కింద కూడా, ఒక 420 కింద కూడా ఆయన మీద కేసు పెట్టి ఖచ్చితంగా జైలు పంపే బాధ్యత కూడా నేను చూసుకుంటానని కూడా మేము సవినయంగా కోరుతున్నాను. నేను ఈ విషయంలో వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు, ఈ విషయంలో వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. మూడో విషయం చెప్తున్నా నేను, ఒకటోమో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వస్తుంది, రెండు 420 కింద వస్తుంది. మూడో విషయం కూడా గుర్తు చేస్తున్నా నేను, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు జనాభా దామస్ ప్రకారం మా వాట మాకు ఖర్చు పెట్టాల, అవి ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించడం కూడా నేరమే. మా జనాభా దామస్ ప్రకారం మాకు రావాల్సిన నిధులు మాకు ఖర్చు పెట్టకుండా, మా అభివృద్ధికి, మా విద్యకు, మా ఉపాధికి, మా అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా అవి వేరే చోటికి మళ్లించడం కూడా నేరమే, చట్టరీత్యా నేరమే. కాబట్టి మా ఎస్సీ ఎస్టీ నిధులను దారి మళ్లించడం అనే విషయం నీకు తెలుసు, అందరికీ తెలుసు. నీకు దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నీ 7 సంవత్సరాల పాలనలో నువ్వు ఏ దేవాలయమైతే ఇప్పుడు కడుతున్నావో, కొత్తగా మళ్ళా పునరుద్ధరిస్తున్నావో, ఆ యాదాద్రి దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టించలేదని చెప్పి నీకు దమ్ముంటే ప్రమాణం చెయ్యి. కానీ ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి నీ అవసరం కోసం ఉపయోగించుకున్నావు అనే విషయం కూడా రుజువు అవుతుంది కనుక, మా నిధులు మాకు ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించింది కూడా నేరమే కనుక ఆ నేరం కింద కూడా ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయక తప్పదు.
నిన్నుకు జైలు పెట్టేద్దాము ఈ కేంద్ర ప్రభుత్వం అనుకున్నదేలే నాకు తెలియదు గానీ మాకు మాత్రం ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా ఇది రైట్ మాకు ఉంటది।